సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మొబైల్ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సంజారాగముచు పట్టుచు చంద్రబింబమంత అందముగలదై సంజరాగముచ్చు పట్టుచు చంద్రబింబమంత అందము గలదై సంజరాగముచ్చు పట్టుచు చంద్రబింబమంత అందము గలదై యుగిత సమభీకర రూపిణియగు ఈమెయెవరు యుగిత సమభీకర రూపిణియగు ఈమెయెవరు సమభీకర రూపిణియగు ఈమెయెవరు 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 సంజారాగముచ్చు పట్టుచు చంద్రబింబమంత అందము గలదై నా ప్రియుడు ధవలవన్నుడు అతడే నా రత్నవన్నుడు అతడే రత్నవన్నుడు అతడే నా విమోచకుడు అతడే నా ప్రాణప్రియుడు సంజారాగముచ్చు పట్టుచు చంద్రబింబమంత అందము గలదై సంజారాగముచ్చు పట్టుచు చంద్రబింబమంత అందము గలదై లోయలలో చెట్లు ఎట్లున్నావో ద్రాక్షావల్లులే చిగురించెనా తాడిమ
చెట్లు ఎట్లున్నావో ద్రాక్షవల్లులే చిగురించెనా దాడిమ చెట్లు పూత పట్టెనా నా ప్రియుడా ఇదిగో నీ ప్రేమ ఫలంబులు లోయలలో చెట్లు ఎట్లున్నావో ద్రాక్షవల్లులే చిగురించెనా దాడిమ చెట్లు పూత పట్టెనా నా ప్రియుడా ఇదిగో నీ ప్రేమ ఫలంబులు సంజారాగము చూపాటుచూ చంద్రబింబమంత అందము గలదై సంజారాగము చూపాటుచూ చంద్రబింబమంత అందము గలదై యూహిత సమభీకర రూపిణియగు ఈమె ఎవరు యూహిత సమభీకర రూపిణియగు ఈమె ఎవరు ఫిబ్రిల్ రాసిన పత్రిక రోజు 1వ అధ్యాయంలో అంతకుముందు ధ్యానించిన వాక్య భాగంలో ఆయన దేవుని మహిమ యొక్క స్వరూపాన్ని గురించి ధ్యానించాను. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క స్వరూపాన్ని సంఘంలో ప్రభు ఎలాగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంఘంలో ఏ విధంగా ప్రభు ఆయన ఏర్పాటు చేశాడో ప్రభు ఆయన శిలువరక్తం ద్వారా ప్రభు ఎలాగ ఏర్పాటు చేశాడో విషయాన్ని మనం ధ్యానించాం కదా. అదే భాగాన్ని మళ్ళీ మీ ముందు పెట్టాలని ఆశపడుతుంటున్నాను. వెలుగు అనేది మనం వెలుగును చూస్తున్నాం కానీ అసలు వెలుగు మనం చూడలేదు. అసలు సూర్యుడిని చూడలేదు మనం చెప్పాలంటే. అది సూర్యుని యొక్క కాంతి ఎన్ని లేయర్స్ మధ్య అది కట్టబడి ఉంది అని ఒక చోట నేను చదివాను. ఎన్ని లేయర్స్ మధ్య సూర్యకాంతి ప్రకాశిస్తూ వచ్చింది. డైరెక్ట్గా సూర్యకాంతి కనుక ప్రకాశిస్తే ఏ మానవుడు కూడా బ్రతకలేడు. ఒక చోట నేను చదివాను, నేను ఆ సూర్యుడు ప్రకాశించే అక్కడ ఆ యొక్క గ్రహంలో, అది ఆ సూర్యగ్రహంలో నిత్యము అది అసలు ఏముంటుంది, దాని వర్షం అగ్నివర్షం కురుస్తూనే ఉంటుందని అసలు ఎవరు గ్రహించగలరు? సూర్యునిలో ఉన్నటువంటి ఆ శక్తిని కానీ మార్గాలను కానీ ఎవరు గ్రహించగలరు? దానిలో భూమి మీద రావడానికి ఎన్ని లేయర్స్ కట్టబడిందంటే, ఎన్ని తెరలు కట్టబడిందంటే, ఆ లేయర్లో ఒక్కొక్క లేయర్ దాటుకుంటూ ఆ వెలుగు మానవ హృదయానికి అందించబడుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగానే రక్షణకు వెలుగు అనేది పరిశుద్ధుని యొక్క మహిమ యొక్క ఆ పరలోక మార్గాల్లో నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు ఆకాశం నుండి కృప కుమరించబడింది, భూమిలో నుండి సత్యం మొలిచింది. అది కృపా సత్యాలు కలుసుకున్నాయి. కృప ఆకాశం నుండి దిగి వచ్చింది భూమి మీదకి, భూమిలో సత్యం మొలిచింది. భూమిలో సత్యం నరావతారిగా ప్రభు జన్మించాడు. పరలోకం నుంచి దైవస్వరూపిగా మహిమాయుక్తమయంగా ప్రభు ఆయన యొక్క మహిమను, ఆయన చిన్న ఏంటి మానవ స్వరూపంగా తను తాను నివర్చుకుని ఆయన మనకు చూపించాడు, ఆయన కనపరుచుకున్నాడు. రక్షణ మార్గం అనేది ఈ పాపక్షమాపణ ఆత్మలు లభించినప్పుడు ఒక్కొక్క మార్గం మనం ఒక్కొక్క దాన్ని జయించుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్క లేయర్ మధ్య క్రీస్తు యొక్క దైవిక స్వరూపాన్ని, క్రీస్తు యొక్క మహిమా స్వరూపాన్ని,
క్రీస్తు యొక్క పరిశుద్ధ స్వరూపాన్ని దివ్యమైన ఆ మహిమను ఒక్కొక్క లేయర్ మధ్య ఈ రక్షణ కాంతి ఆత్మను ప్రకాశిస్తున్నప్పుడు అప్పుడు మనకు దొరుకుతాయి సీయోను రత్నాలు, ఆత్మ దొరుకుతాయి సీయోను రత్నాలు. ఆ సీయోను నీతి కాంతిలో ప్రకాశించిన రత్నాలు మన పరిశుద్ధమైన ఆ మార్గాల గుండా మన ఆత్మ నడిచినప్పుడు జీవదాయకమైన ఆ నీతిలో సీయోను రత్నాలు ప్రకాశించడం మన ఆత్మ కనుగొనగలుగుతుంది. ఇది ఉట్టి మాటలు కాదు నేను చెప్పేది. అది సేవా జీవితానికి బలమైనటువంటి పునాదురాలుగా చేయబడతాయి, సేవా జీవితానికి బలంగా నిలబడతాయి, స్తంభాలుగా నిలబడతాయి, మన ఆత్మలో ప్రతిష్ఠితంగా నిలబడతాయి సీయోను రత్నాలు. ఆ రత్నాలు ఎక్కడ లభించినవి మనకంటే ఈ మహిమ యొక్క కాంతిలో నుంచి, ఒక్కొక్క లేయర్లో నుంచి ఆత్మ ప్రభువును చూచినప్పుడు, ఆ దివ్యమైన స్వరూపాన్ని చూచినప్పుడు ఆత్మలో ఆ ప్రకాశిస్తుందనే సత్యం ఏ హృదయంతో గ్రహించగలుగుతుందో అటు వారు ధన్యులని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ వెలుగు అలాగే సూర్యకాంతి ఎలా కట్టబడిందో వెలుగు కూడా, ఆ ప్రభు వెలుగు వెలుగు కమ్మని పలికినప్పుడు, ఆయన వెలుగు కమ్మని పలికినప్పుడు ఆ వెలుగు యొక్క మార్గాలు, తేజవంతమైన వెలుగు యొక్క మార్గాలు, ఆదికాండంలో ప్రకాశించిన వెలుగు నూతన నిబంధనకు వచ్చేపాటికి మహిమాయుక్తమైన వెలుగు అన్నాడు ప్రభు. మహిమాయుక్తమైన వెలుగు, మహిమాయుక్తమైన జ్ఞానం అన్నాడు ప్రభు. అలాగే మహిమాయుక్తమైన గుణగణాలు అని చెప్పబడింది. తర్వాత మహిమాయుక్తమైన ప్రేమని చెప్పబడింది. ఆ హద్దులు దాటే కొలది, ఆ సరిహద్దులు దాటే కొలది, ప్రేమ యొక్క సరిహద్దుల్లో ఆత్మ నడిచే కొలది, ఉన్నతమైన మహిమ యొక్క ద్వారాల గుండా ఆ ప్రేమ మహిమాయుక్తమరంగా మారిపోతుందని ముందు భాగాల్లో మీతో మాట్లాడి ఉంటున్నాను నేను. అటువంటిది నేటి పరిశుద్ధులు అటువంటి మార్గాల్లో నిలబడాలని ప్రభు ఉద్దేశించినటువంటి ఆ స్థాయిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. తర్వాత దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఇంకా ఆ విధంగానే ఈ జ్ఞానం అనేది కూడా, ఈ వాక్యం యొక్క జ్ఞానం అనేది కూడా అది మర్మంతో కూడినటువంటిది, మర్మంతో కూడినటువంటిది. ఏ ఒక వ్యక్తి కూడా ఒకసారి అంత జ్ఞానాత్మలోనికి ప్రవేశించలేరు, ఎటు మాత్రం కూడా ప్రవేశించలేరు. విమోచన మార్గంలో జ్ఞానం దాచిపెట్టి పెట్టబడి ఉందని ఎన్నోసార్లు మీతో ఆ విషయాన్ని నేను మాట్లాడి ఉంటున్నాను. అది ఒకటో కొరింది 1వ అధ్యాయం 1వ భాగంలో ఆయనే మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను అని రాయబడి ఉంది. 2వ కొరింది 2వ అధ్యాయంలో మధ్య భాగాల్లో 4వ భాగం ఆయన యొక్క జ్ఞానం యొక్క శ్వాసన అని చెప్పబడింది. మేము ఆయన జ్ఞానం యొక్క శ్వాసని ఊరేగించుకుంటున్నాం అంటే ప్రతి చోటకే చెప్తున్నాం ఆయన జ్ఞానం ఇది, ఆయన జ్ఞానం ఇది, ఆయన కలవరి జ్ఞానం ఇది, ఆ కలవరి జ్ఞానంలో ఈ జ్ఞానం ఉంది, ఆ కలవరి జ్ఞానంలో జ్ఞానం శ్వాసం ఉంది, ఆ కలవరి జ్ఞానంలో ఈ జీవం యొక్క శ్వాసం ఉంది, ఆ కలవరి జ్ఞానము తుదకు మహిమాయుక్తమైన జ్ఞానం అవుతుంది, సర్వశక్తి యొక్క జీవం అయిపోతుంది ఆఖరికి. అటువంటి మహిమాయుక్తమైన జ్ఞానాన్ని గురించి నేను నీకు బోధిస్తుంటున్నాను. 2వ కొరింథీయులు 4వ అధ్యాయం ఆ మహిమాయుక్తమైన జ్ఞానం మా హృదయాల్లో ప్రకాశించింది. అప్పుడు ప్రభు పలిగినప్పుడు, ఆదికాండంలో ప్రభు పలిగినప్పుడు ఆ మహిమాయుక్తమైన జ్ఞానం ప్రకాశించింది. దమస్కు మార్గంలో ప్రభు చూచినప్పుడు ఆ మహిమాయుక్తమైన ఆ మార్గాలు కణాల మధ్య, ఆ మహిమాయుక్తమైన కణాల మధ్య, తేజవంతమైన ఆ కణాల మధ్య మహిమాస్వరూపి మెలమెలలాడుతుంటున్నప్పుడు, ప్రకాశిస్తున్నప్పుడు వాటి మధ్యలో రక్తవర్ణమైనటువంటి రక్తచారులు ఆత్మ చూచినప్పుడు ఎంత ప్రాధాన్యపడేట్టుంటాడో, ఎందుకంటే 3 దినములు నిద్రాహారం లేకుండా ప్రభు సన్నిధిలో ఎంత కన్నీరు ఖర్చుంటాడో, ఆ విధంగా ఆత్మ పరిపక్వతని, పవిత్రతను, పవిత్రీకరణను, శుద్ధీకరణను ట్రాన్స్పరెంట్గా అంతరాత్మ శుద్ధి చేయబడినప్పుడు ఆ మహిమాయుక్తమైన కణాలు తన అంతరాత్మలో ప్రకాశించడం తను చూడగలిగాడు. ఉదయ స్వరూపం కలిగినటువంటి వ్యక్తి మీరైతే, పరిశుద్ధులైతే మీరైతే, పరిశుద్ధ మార్గాల్లో నిలబడిన వారైతే, పరిశుద్ధ సంఘాన్ని కట్టగలిగే యోచనలో మీ హృదయం ఉండగలైతే, మీరు దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశుద్ధ సంఘానికి ఆ జ్ఞానంతో కట్టడానికి మీరు వేదన పడుతూ ఉంటే ఈ జ్ఞానం మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఈ జ్ఞానయుక్తమైన సంగతిని ఎఫెసీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయంలో దేవుడు నానా విధమైన జ్ఞానం మహిమాయుక్తమైన జ్ఞానం చేత, మహిమాయుక్తమైన ప్రేమ చేత, మహిమాయుక్తమైనటువంటి గుణగణాల చేత పరిశుద్ధ సంఘం కట్టబట్టడానికి ఏ వ్యక్తి, ఏ సహోదరుడు ఇష్టపడతారో, ఆ హృదయం ఆ స్థాయిలో నిలబడుతుందో అట్టి వారికి ఈ ధన్యత ప్రభు అనుగ్రహించినగాక. ఇది ఊరక వచ్చేది కాదు, ఊరక తెలుసుకునేది కాదు, ఊరగా ఇటువంటి మార్గాల్లో ఆత్మ లభించే విషయాలు, ఆత్మ లభించే సత్యాలు మాత్రం ఇవి కావాలని మాత్రం ఇదో నేను చెబుతుంటున్నాను నేను ఈ విషయాలన్నింటినీ కూడా. తర్వాత దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే దేవుని మర్మమైన క్రీస్తుని అన్నాడు. దాంట్లో ఇవన్నీ కూడా దేవుని మర్మమైన క్రీస్తుని బయలుపరిచాయి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ జ్ఞానం కానీ, ఈ తెలుపు కానీ, దేవుని యొక్క మహిమ కానీ, పరిశుద్ధుని యొక్క గుణగణాలు కానీ ఏం చెప్పాను మరి మీకు వీరే చూసుకోండి. ఇవన్నీ దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని బయలుపరిచాయి. మర్మంగా గుప్తంగా యుగాలలో వాక్యం ఎలా దాచిపడి పెట్టబడి ఉంది. తర్వాత ధర్మశాస్త్రం ప్రకారం, ధర్మశాస్త్రంలో
అదేంటి ఏంటి మోషేకి ప్రభు ఏ విధంగా ఆ యొక్క నిబంధన చేస్తూ ఎన్ని బలుల్లో ఆ బలుల్లో ఐదు రకాలైనటువంటి బలుల్లో ఆ ధర్మశాస్త్రంలో ప్రభు యొక్క దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్తాన్ని అర్పణల్ని పరిశుద్ధ యాగాన్ని శిల్వ బలియాగాన్ని ఎన్ని విధాలుగా దాంట్లో పొద్దుపరిచాడు. కానీ రోమీ రాష్ట్రపతి రాయబడి ఉంది, ఈ ధర్మశాస్త్రం ఎంత చేసినా సరే మానవుని పాపాన్ని విడదీ తీసేవేయకపోయింది, కానీ మానవుని పాపాన్ని బంధించింది అని రాయబడింది దాంట్లో. అప్పుడు మానవుని పాపానికి మరలా జీవం వచ్చింది అని చదవండి. ఏంటి రోమీ రాష్ట్ర పత్రికలో 7వ అధ్యాయం 6వ అధ్యాయం చూడండి, ఒకసారి చదవండి. మానవుని పాపానికి మరల జీవం వచ్చింది అని రాయబడిన దాంట్లో జీవం పోసుకుంది. ఇది కారణం ఏంటంటే ఈ ధర్మశాస్త్రం మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేకపోయింది, అది పరిశుద్ధమైంది, జీవం కలిగింది ధర్మశాస్త్రం అని రాయబడిన దాంట్లో. అయినప్పటికీ కూడా మానవుని యొక్క పాపాన్ని వేరు చేయలేదు. అది నూతన నిబంధనకు వచ్చేప్పటికీ ఈ ధర్మశాస్త్రాన్ని ప్రభు కల్వరి శిలువలో నెరవేర్చడం ద్వారా ఆ సంపూర్ణమైనటువంటి మార్గం ఈ ధర్మశాస్త్రం నుండి మానవునికి విమోచన లభించింది. అంటే ఆ విమోచన మార్గంలో ఈ ధర్మశాస్త్రాన్ని ప్రభు నెరవేర్చడం వలన మనంతరం కూడా నెరవేర్చబడినట్లుగా మనం చూడగలం. అందుకోసం మర్మమైన క్రీస్తు దేవుని వాక్యంలో వాక్యం ఎలా మర్మమై దాచిపెట్టబడిందో యుగాల్లో, అలాగే అనేకమైనటువంటి యుగాల్లో దేవుని వాక్యం మర్మంగా దాచిపెట్టబడి ఆ దినాల్లో ఆ పరిశుద్ధులకు, నేటి దినాల్లో కొత్త నిబంధన సంఘానికి, ఈ రెండింటికి మధ్య ఈ యొక్క వాక్యం పరిపూర్ణతను సాధించింది. అంతకీ ఇంకా చెప్పాలంటే ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా సిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా అదింటి ఉన్నతమైన మార్గాన్ని నెలకొల్పింది ఈ యొక్క ఈ వాక్యం. అటువంటిది పరిశుద్ధమైన వాక్యం, జీవగలిగిన వాక్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినట్లు చూడగలం. తర్వాత దేవుని వాక్య భాగంగా ముందుకెళ్ళినట్లయితే కనుక ఇంటి ఆది కాండంలో కూడా వాక్యము ప్రపంచమంతా కూడా దేవుని వాక్యం చేత నిర్మాణమైనదని అది చాలాసార్లు చెప్పాను కాబట్టి నేను అది నేను టచ్ చేయలేకపోతుంటున్నాను. చాలా వాక్య భాగాలు చాలా నేను దాన్ని మెసేజ్ చేసింది ఏంటి దాని మీద నేను మాట్లాడింటున్నాను. మీరు చూసుకోండి, యూట్యూబ్లో చూసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం వల్ల నిర్మాణమై ఆ విధంగా దేవుడు ప్రపంచాన్ని అలా కట్టాలని ఉద్దేశించాడు. ఆదికాలంలో దేవుడు ప్రపంచాన్ని ఆ విధంగా ఎలాగ మొట్టమొదటి భూమి నిండి నాశనం అయిపోయింది, అదంతా తొలగిపోయింది, రెండోసారి భూమిని నీళ్ళలోంచి పైకిస్తున్నప్పుడు సంపూర్తిగా తన వాక్యం చేత కట్టబడాలని ఆయన అలా నిర్మితం అవ్వాలని పరిశుద్ధులు పెద్దలు ఆ వాక్యం చేత నింపబడి ప్రపంచానికి స్తంభాలుగా వారు సాక్ష్యం పొందిరి అని రాయబడింది. వారు సాక్ష్యం పొందిరి అని రాయబడింది దాంట్లో బైబిల్ వాక్యంలో. ఎటువంటి సాక్ష్యాన్ని పొందారంటే అటువంటి సాక్ష్యం పొందినటువంటి ఆ మార్గాల్లో అప్పుడు కయీను 6వ అధ్యాయంలోకి వచ్చేవాడికి నిఫీలులను వారు కయీను సంతానం నుంచి తీసుకురాబడి నిఫీలులు అనబడిన వారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అని కూడా రాయబడి ఉంది. కింద చూస్తే మీరు అది వివరించలేనంటే నా వల్ల కాదు చెప్పడం ఆ సబ్జెక్టు, నాకు తెలిసిన సబ్జెక్టుని కూడా అది నేను మీ మధ్యలో నేను చెప్పడానికి నేను ఇష్టపడటం లేదు ఆ సబ్జెక్ట్ని. ఆ స్థాయిని ఆ పాపమాత్ర తన వలన దేవుని ఉగ్రత జనాంగం మీదకి వచ్చేసింది, జనాంగం మీదకి కయీను యొక్క పాపం వలన, తను ఎన్నుకున్నటువంటి మార్గాల వలన, తన జనరేషన్ పుట్టిన జనరేషన్ వలన ఎంత నీతిగా ప్రపంచాన్ని కట్టాడో వాక్యం చేత పెంపొందింపజేశాడో ఉన్నతమైన మార్గాల్లో దేవుడు సంఘాన్ని ప్రపంచాన్ని కట్టడానికి ప్రభు ఉద్దేశించాడు. ఆ స్థాయిలో దేవుడు యోచించిన స్థాయిలో కాక మరొక మార్గంగా ప్రపంచం వెళ్ళటం వలన దేవుడు నోవాని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఒక నోవ సంతానాన్ని మాత్రమే దేవుడు జ్ఞాపకం చేసుకుని నోవాకు 120 సంవత్సరాలు ప్రకటించినా సరే దేవుని వాక్యాన్ని ప్రకటించినా సరే 120 సంవత్సరాలు 120 దినాలు చూడండి దాంట్లో రాయబడి ఉంది. అంటే ప్రకటించినా సరే ఎవరు కూడా వినలేదు వాళ్ళు ఆత్మరూపిగా వెళ్ళి ఆయన వారికి ప్రకటించాడు. ఒక నిమిషం చూద్దాం. ఒకటో పేద రాసిన పత్రిక, పూర్వము నోవ దీములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధిలైన వారిద్దరు అనగా చెరలో ఉన్న ఆత్మల ఇద్దరు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మ ఇప్పుడు మేము రక్షించను. అదేమనగా శరీర మాలిన్యము తీసేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే అప్పుడు దేవుడు ఈ నోవ ద్వారా సువార్తని ఆ విధంగా ప్రకటించాడు. దేవుడు సువార్త ద్వారా ఆ ఆత్మ ద్వారా ప్రకటించాడు ప్రభు. అప్పుడే వాళ్ళు వినలేదు అనుకున్నాడు ప్రభు. ఇక ఈ జనరేషన్ నాశనం చేసేద్దాం తలంచాడు ఆయన. తలంచి పాత పూర్వీకుల్లో కట్టబడినటువంటి నీతి, పూర్వీకుల్లో కట్టబడినటువంటి విశ్వాసం, తర్వాత పూర్వీకుల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ, దేవుని పట్ల ప్రేమ, పూర్వీకుల్లో ప్రారంభమైనటువంటి ఆ పరిశుద్ధమైన ప్రార్థన ఆ జనాంగంలో నుంచి ఆ జనరేషన్లో నుంచి నోవాహు నిన్నుకున్నాడు ప్రభు. అంటే
వారిలో ఉన్నటువంటి ఆ గుణగణాలు, అవి మహిమాయుక్తమైన గుణగణాలు కొత్త నిబంధన వరకు కూడా నిలబడ్డాయి గుణగణాలు. అది ఎబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయంలో అది తేటగా రాయబడ్డాయి. నోవహు గురించి, హానకును గురించి, అబ్రహం గురించి అని రాశాడు అనుకోండి. నేను ఈ కొంతమందిని గురించి చెప్తున్నాను. నేను వాళ్ళు ఎలా నిలబడ్డారంటే నీతిని స్థాపించారు, నీతిని స్థాపించారు. పాపలోకంలో, పాపలోకంలో నీతిని స్థాపించారు అంటే ఎంత 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 మంచి మాట రాయబడింది దాంట్లో. ఆ విధమైన విశ్వాసం అది మాత్రం నిలబడింది. వాళ్ళ జనరేషన్ నుంచి వచ్చినట్టు నోవహును మాత్రము ప్రభు ఎన్నుకున్నాడనే విషయం ఎన్నుకుని అది ముందు భాగాల్లో ఆ విషయం మీకు చెప్తాను నేను. తర్వాత ఈ విధంగా దేవుని వాక్య భాగం ఏంటంటే విశ్వాసం అనేది, నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనవిగా పాత నిబంధనలో కొత్త నిబంధనలో నిలబడ్డాయి. విశ్వాసం కానీ నీతి కానీ, ఈ విశ్వాసం నీతి అనేది రోమీ రాష్ట్ర పత్రికలు రాయబడింది, తర్వాత హెబ్రీ రాష్ట్ర పత్రికలు 11 అధ్యాయంలో రాయబడింది. విశ్వాసం గురించి, నీతి గురించి, పూర్వీకుల్లో ఉన్న విశ్వాసం గురించి రాయబడింది. అంటే ఈ విశ్వాసం అనేటువంటి క్రియ అనేది ఏంటంటే పాత నిబంధనలో కొత్త నిబంధనలో రెండింటి మధ్య ప్రయాణించింది. ఇది అది పరలోకంలో ఉన్న ప్రభు దగ్గర నుంచి, యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఈ పాత నిబంధన కొత్త నిబంధన ఏంటి మార్గాల్లో నేను పాత నిబంధన భక్తులు కొత్త నిబంధన భక్తుల మధ్య ఈ విశ్వాసము కార్యరూపం దాల్చింది. ఎందుకంటే ఈ విశ్వాసం నిరీక్షణ అనేవి దేవుని ఎందు దాచబడి ఉన్నాయి. అది 1 పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయం పైభాగాల్లో రాయబడి ఉంది. విశ్వాసం నిరీక్షణ అనేవి దేవుని ఎందు దాచబడి ఉన్నాయి. అందుకోసం ఈ విశ్వాసం యొక్క క్రియ దానికి నిర్వచనం లేదు. 11 అధ్యాయంలో ఎవరు రాసిన పత్రిక రాయబడి ఉంది విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును ఉన్నామన్నట్టు రుజువై ఉన్నది. సరిగ్గా నేను చెప్పలేకపోతున్నాను కానీ చదువుకోండి ఒకసారి. విశ్వాసం నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసం అనేది లేనివి ఉన్నామన్నట్టు రుజువై ఉన్నది అని రాయబడింది దాంట్లో. అంటే ఈ విశ్వాసాన్ని బట్టి పాత నిబంధన భక్తులు నడిచారండి. అదృశ్యమైనటువంటి ఆ నిజస్వరూపాన్ని చూస్తూ, అదృశ్యమైనటువంటి దైవిక స్వరూపాన్ని చూస్తూ, ఆ మహిమా స్వరూపాన్ని చూస్తూ విశ్వాసంలో అడుగులేస్తూ పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలోకి వారి అడుగులు విశ్వాసం యొక్క అడుగుల్లో వారు నడిచారండి అని అబ్రహాం గురించి రాయబడింది. విశ్వాసం యొక్క అడుగు జాడల్లో అబ్రహాం నడిచాడని దాంట్లో రాయబడింది. మరి ముందుకెళ్తాను నేను. ఎందుకంటే ప్రపంచం, పాత ప్రపంచం కయ్యను పాపం వల్ల నశించిపోయింది. మరల ప్రారంభమైంది, ప్రపంచం ప్రారంభమైంది. త్వరితగతిని ప్రపంచం ప్రారంభమైంది నోహ కుమారుల చేత, షేము, హాము, యహెత్ అనే వారి చేత ప్రపంచం మళ్ళీ ప్రారంభమైందండి. ఎలా ప్రారంభమైంది ప్రపంచం? అది త్వరితగతిలో ప్రారంభమైంది ప్రపంచం. ఆ యొక్క ఓడ భూమికి రావడం తర్వాత కొన్ని సంవత్సరాలు తర్వాత వాళ్ళు భూమి దిగి వస్తారు. ఎన్నో జనాంగాలు వారిలో నుంచి ఉత్పన్నమవుతాయి. కానీ షేము కుమారులు వెళ్ళి ఆ యొక్క ఎత్తైన కొండ తూర్పు కొండల మీద వారు నివాసం ఉంటారని రాయబడి ఉంది. తూర్పు కొండల మీద షేము సంతానం, షేము అక్కడ నివాసం ఉంటాడు. ఎందుకంటే కారణం అది ప్రభు ఎన్నుకున్న మార్గం. షేము సంతానాన్ని ప్రభు ఎన్నుకున్నాడు. తర్వాత వాళ్ళు తూర్పు కొండలు అంటే ఎత్తైన కొండల మీద తూర్పు ప్రభువును చూపిస్తుంది. నీతి సూర్యుడైన ప్రభు యొక్క కాంతి చూపిస్తుంది తూర్పు కొండలు. నీతి సూర్యుడైన ప్రభు యొక్క కాంతి చూపిస్తుంది సూర్య కొండలు. ఎందుకంటే నక్షత్రాల మహిమ ఎలా చూపిస్తుంటే, సూర్యుని మహిమ చూపిస్తుంటే, చంద్రుని మహిమ చూపిస్తుంటే, భూలోకంలో వెలుగు చూపిస్తుంటే, అతి నీతివంతుడైన సూర్యుని యొక్క ఆ కాంతి లేయర్స్ ఎలా ఉన్నాయని ఒకసారి ఆలోచించుకోండి. ఆ దివ్యమైన మహిమ నుంచి దిగి వచ్చినటువంటి వెలుగులో ఎన్ని లేయర్స్ మధ్యలో నుంచి ఆ వెలుగు భూమి మీదకి వచ్చిందో అది ఒకసారి యోచించండి. పరిశుద్ధులారా యోచించండి. ఇది నేను చెప్పడం కాదు, ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యాన్ని మీ ఆత్మ బయలుపరచబడినప్పుడు, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన మార్గాల్లో మీ ఆత్మ నడిపిస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. వీటన్నిటికీ మూలం ఒకటే. ఇటువంటి ఉన్నతమైన స్థానాల్లో ఒక వ్యక్తి నిలబడగలగాలంటే మూలం ఒకటే. ఒకటే మూలం ఏంటంటే పరిశుద్ధ రక్తం యొక్క స్థాయిని నీ ఆత్మ ఎరగలగటానికి, పరిశుద్ధమైన మార్గాల్లో నీ ఆత్మ నడవగలగటానికి నువ్వు నిర్ణయించుకున్న నీ మార్గం కయ్యిన మార్గము కాకుండా పరిశుద్ధుని యొక్క మార్గం, హేబెలు యొక్క మార్గం, ఏ దేవుని అర్పణలకి ఆ బలియాగానికి గుర్తించినటువంటి ఆ మార్గం, పరిశుద్ధుని యొక్క మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నట్లయితే, ఆ మార్గంలో నువ్వు నడిచినట్లయితే, ఎన్నుకుంటే మాత్రమే కాదు నడవగలగాలి. ఆ మార్గాన్ని నడుస్తున్నప్పుడు, విశ్వాసం ద్వారా నడుస్తున్నప్పుడు, నీ ఎడవైపున నీ కుడి పక్కన ఇదే మార్గం నడువుడని ఆ శబ్దం ఈ చివరికి వినపడుతుంటున్నప్పుడు, ఆ మహిమ యొక్క మార్గాలు ఆత్మ బయలుపరచబడుతుంటున్నప్పుడు, సత్యాలు ఆత్మ విడదీయబడతాయనే విషయాన్ని అది మధ్యలో మనస్సులో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందని మిమ్మల్ని ప్రతిపాడుకుంటున్నాను ఆ విషయాన్ని కూడా. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక తర్వాత ప్రభు అంటాడు, అప్పుడు దేవుడు కయ్యను బట్టి ప్రపంచం నాశనం చేశాడే, మరి నోవ కుమారులు కుమారులు ఒక ఏంటి షేమ్ కుమారులు ఎత్తైన కొండల మీదకి వెళ్ళినప్పుడు అది మెలికిసేదకు సిటీ అని రాయబడి, అంటే మెలికిసేదకు ప్రయాణించినటువంటి తను నివాసం ఉన్నటువంటి ఆ సిటీ, ఆ మెలికిసేదకు సిటీ, ఆ మెలికిసేదకు ఆ సిటీలో అంటే
ఆ ఉన్నతమైన కొండల్లో ఆయన అడుగులు ఉన్నాయి అంటే అంటే మిగిసేదికి ఎవరు అనే విషయాన్ని అనే విషయాన్ని ఎన్నిసార్లు మీతో నేను చెప్పినా సరే ఎన్ని పుస్తకాల్లో ఆ విషయం గురించి రాసినా సరే ఆ సబ్జెక్ట్ నాకు కొత్తగానే ఉంది. మిలికిసెదికు ఎవరు అనే అనే సత్యం అనమాట. అంటే మిలికిసెదికు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు అనే విషయం చూపించబడతా ఉంది. మిలికిసెదికు పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆయన మిలికిసెదికు ద్వారా మిలికిసెదికు రూపంగా ఆయన సంచరించాడు అనే విషయం కూడా అక్కడ తెలియపరచబడుతుంది. అంటే అది హెబ్రీ రాసిన పత్రికలో బహు తేడాగా ఉంది. 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చూడండి, మరి అధ్యాయాలు జ్ఞాపకం లేదు కానీ నాకు, ఆయన షాలేం రాజు అని అర్థం, నీతికి సమాధానానికి అర్థం ఇచ్చిన షాలేం రాజు అర్థం. ఆది అంతం లేనటువంటి వాడు ఆయన, ఆయనకి జనరేషన్ లేదు అంటే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి క్రమం లేనటువంటి వాడు అని చెప్పబడింది. దాంట్లో చెప్పబడింది ఆ విషయం గురించి హెబ్రీ గ్రంథకర్త ఆయన మాత్రమే హెబ్రీ పత్రికలు రాశాడు కానీ పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా ఆ విషయం రాయబడలేదు, తేటగా రాయబడలేదు ఆ విషయం. అది నూతన నిబంధనలోనే రాయబడింది కానీ దేవుని తెలిసిన వ్యక్తులు ఈ వాక్య భాగాలు చెప్పడం నేను వినలేదు. ఎందుకంటే వినలేదు కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు అంత క్లారిఫికేషన్ ఇవ్వలేను నేను. ఎందుకంటే నా ఆత్మకు అర్థమైన సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సంచరించిన మార్గాలు, యేసుక్రీస్తు ప్రభు కోసం సిద్ధపరచబడినటువంటి జనాంగం, ఆ జనాంగాన్ని ప్రభు ఏర్పాటు చేయడానికి ప్రభు దేవుడు నిర్ణయించాడు ఆయన. అది నేటి కొత్త నిబంధన సంఘంలో కూడా ప్రభు కోసం నిర్ణయించబడినటువంటి వారు, ఏర్పాటు చేయబడిన జనాంగం, పిలువబడినటువంటి జనాంగం, సిద్ధపరచబడినటువంటి జనాంగం, క్రీస్తు రక్తం చేత ముద్ర వేయబడిన జనాంగాన్ని ప్రభు ఎన్నుకున్నాడు. ఆ స్థానాన్ని ఆ ఎన్నికలో నీవు నిలబడి ఉన్నావా, ఆ ఎన్నికలో నువ్వు నిలబడి ఉన్నావా అని సత్యం ఆలోచించుకోవాల్సిందే. మనం ఎంతసేపు వాక్యం వినేటప్పుడు దేవుని సత్య సిద్ధాంతాలను వినకుండా, నిగూఢమైన సత్యాలని మన అంతర్యం వినకుండా, ఏదేదో కల్పనా కథలు మితులైన వంశావళుల గురించి వాటితో మన ఆత్మ ఏకం చేపట్టడానికి ఒకవేళ ఒప్పుకోగలిగితే ఒప్పుకుంటున్నారేమో జాగ్రత్త, దానివల్ల మీ ఆత్మకి ఏమి లాభం ఉండదు. దేవుని వాక్యం చదవకుండా, దేవుని వాక్యంలో ఆత్మ నిబంధనం కాకుండా ఈ సత్యాలు ఆత్మకు విడదీయబడతాయనే విషయం కూడా అది మీరు గ్రహించుకోగలగాలి. అటువంటి ప్రభువుని గురించి నేను మీ మధ్యలో చెబుతున్నాను. నేను అటువంటి ప్రభువు తర్వాత హాము షీము తర్వాత హాము గురించి తర్వాత చెప్తాను. యాఫెతు సముద్ర తీరాల్లో నివసించాడు ఆయన. ఆయన జనాంగం అంతా కూడా సముద్ర తీరాల్లో నివసించారు వాళ్ళు. అది ఇప్పుడు ఎవరు అనేది నేను చెప్పలేను, తెలిసినా సరే ఆ సబ్జెక్ట్లో నేను వెళ్ళలేను. అంత జనాంగం విస్తరించిపోయారు వాళ్ళు సముద్ర తీరంలో. వాళ్ళు విస్తరించిపోయి నేను రిఫరెన్స్ రాసుకున్నాను కానీ ఆ సముద్ర తీరాల్లో నివసించారు వాళ్ళు. తిరిగి ఏంటి యాఫెతు షేము గుడారాల్లో నివసించును అని రాయబడి ఉంది. అంటే షేము గుడారం ఏంటంటే క్రీస్తు గుడారం, అది షేము గుడారం. తను నిర్ణయించుకుంది ఆ గుడారం. ఆ గుడారం అప్పుడు దాని తర్వాత కొత్త నిబంధనలో ప్రభు షేములో నుంచి ఆ గుడారాల నుంచి ప్రభు బయట వచ్చినప్పటికీ కూడా ఆయన యాఫెతుని కూడా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు ఆ గుడారాన్ని కూడా. తర్వాత అన్ని జనాంగం అనేది యాఫెతులో నుంచి బయట తీసుకురాబడింది. అది కొత్త నిబంధనలో కొత్త సముద్ర తీరమంది జనులు మరి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి కానీ నాకు జ్ఞాపకం రావట్లేదు, ఎందుకంటే అంతవరకు వెళ్ళలేదు నా హృదయం. తర్వాత యాకోబు కుమారులో ఇద్దరు కుమారులు ఉన్నారు, ఏంటంటే రూబీని షిమ్యోను లేవి, యూదా జెబులూను నఫ్తాలి గోత్రాల్లో ఆ వెలుగు అది దేవుడు ప్రవచనాత్మకమైన ఆత్మ యాకోబు ప్రవచించాడు. అంటే ఆ ప్రదేశాల్లో దేవుని వెలుగును చూస్తారు వాళ్ళు. వెలుగును చూస్తారంటే అన్న జనాంగానికి ఆ కృప ఇవ్వడిందని చెప్పి ముందే ప్రవచనాత్మకమైన ఆత్మ యాకోబులో నుంచి బయట తీసుకురాబడింది. ఆ స్థాయి దాని తర్వాత యాకోబులో నుంచి ఆ మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆలోచించుకోండి, అంటే హానూ తర్వాత దాన్ని నోవా తర్వాత దాన్ని షేమ్ తర్వాత యాఫెత్ కుమారి ఎందు తర్వాత అబ్రహాంకి తర్వాత ఇస్సాక్కి యాకోబుకి దాని తర్వాత నేను సంగతి చెప్తున్నా విషయం చెప్తున్నా. అంటే అప్పుడు ఆ విధమైనటువంటి మార్గాల్లో యాఫెత్ సంతంతా కూడా సముద్ర తీరాల్లో నివసించి తుదకు వాళ్ళు కొత్త నిబంధనలో యాకోబుకి ఇచ్చిన దీవెన ద్వారా అటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు అందుకోసం యాఫెత్ షేమ్ గుడారాలో నివసించను అని రాయబడి ఉంది. ఆ సత్యాన్ని గ్రహించుకోవాల్సింది. వాళ్ళు ఎన్నుకున్న మార్గం కయీను మార్గాన్ని ఎన్నుకున్నారు. వారు ఎన్నుకున్న మార్గం లోతు మార్గాన్ని ఎన్నుకున్నారు. లోతు సొదొమ గొమొర్రా అని ఎన్నుకున్న మార్గాన్ని ఎన్నుకున్నారు. ఆ రిఫరెన్స్ ఇస్తాను మీకు నేను మల్టీ సబ్జెక్టులో ఎలా ఎన్నుకున్నారు. వీళ్ళ తర్వాత అబ్రహాం కాలం వచ్చేపాటికి లోతు అబ్రహాం కాలం వచ్చేపాటికి సొదొమ గొమొర్రా అని లోతు ఎలా ఎన్నుకున్నాడో దానికి ముందుగా ఈ యొక్క హాము ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడండి. ఆ పేర్లు నేను రిఫరెన్స్ ఇవ్వాలి, ఇంటిగా చెప్పడానికి కుదరదు.
హాము కుమారులు తన కూషు మిశ్రాయిము ఇంతమంది ఉన్నారు కదా దాంట్లో ఆ మార్గాలు చాలా చెడ్డ మార్గాలు అని వాళ్ళు ఎన్నుకుంది కానీ దేవుడు ఎందుకు వాళ్ళని నాశనం చేయలేదు నా ప్రశ్న నాకు కయ్యను బట్టి పాపాన్ని బట్టి పాత ప్రపంచం అంతా కూలిపోయిందే నాశనం చేశాడే కానీ ఆ హామును బట్టి హాము కుమారుని బట్టి దేవుడు ప్రపంచాన్ని మరల ఎందుకు నాశనం చేయలేదంటే చేశాడు చేయలేదంటే అది వాగ్దాన పూరితమైంది ఆ వాగ్దానం యువలో ఉన్నారు అప్పుడు వాళ్ళు ప్రభు నోహుతో చేసిన వాగ్దానాన్ని వాగ్దానం ఆ నిబంధన ఆ ప్రపంచాన్ని కట్టివేసింది చుట్టివేసింది ప్రభువుని ఏ విధంగా అదంటే ఆ యొక్క రెయిన్బో ఆ విధంగా ధనస్సు ఆ చూపించబడుతుందో ఆయనలో నిబంధన చూపించబడుతుందో ఆ నిబంధన ప్రపంచ దేశాన్ని చుట్టివేసింది ఎందుకంటే నేను ఇక జనాంగాన్ని ఇక నేను నాశనం చేయను నేను వీరు బాధ్య నుండి వీరి ఆలోచన చాలా చెడ్డది వీరి ఆలోచన చాలా చెడ్డది వీరు జీవించే విధానమే వాళ్ళ పుట్టుకే భయంకరమైనది వాళ్ళ జీవిత విధానమే చాలా భయంకరమైనది కనుక నేను ఇక నీ జనాంగా నాశనం చేయనని ఎలా దేవుడు వాగ్దానం చేశాడు నోహకి ఆ వాగ్దాన నిబంధన చూపించబడతా ఉందని అప్పుడు వాగ్దాన యుగం అనేది ప్రారంభమైంది నోహ కాలం నుంచి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇంకా నేను పొడిగించాలి ఈ నోహ నిబంధన అంటే ఏంటో అప్పుడు నోహకు ఏంటి బలిపీఠాన్ని కట్టి సువాసన అదేంటి యెహోవాకి ఇంపైన సువాసన అర్పించడానికి అక్కడ బలిపీఠం కట్టి అక్కడ అర్పించినప్పుడు ఆ సువాసన ఆగ్రహించి ఇక మీద నేను నరులను బట్టి భూమిని మరల శపించను అంటాడు దాంట్లో ఇక మీద నేను నరులను శపించను నేను ఎందుకంటే ఇందా చెప్పాను మీకు నేను వాళ్ళ ఆలోచన తలంపులు చాలా చెడ్డవి అన్నాడు దేవుడు ఆ విధంగా ప్రభు ఆ జనాంగాల్లో నుంచి ఆ కృప నోహ ద్వారా ఆ కృప ఎలా తీసుకురాబడిందంటే కొత్త నిబంధనలో కృప క్రీస్తు కలవరిలో నుంచి ప్రకాశించిన నా కృప ఆ కలవరిలో నుంచి ప్రకాశించిన ఆ కృప కలవరి రక్తదారులలో నుంచి దారులై పారినటువంటి ఆ కృప నేటి కొత్త నిబంధనని కట్టినటువంటి ఆ కృప అని చెప్పేది నేటి కొత్త నిబంధన సంఘాన్ని కట్టినటువంటి ఆ కృప మానవుని పాపంలో దిగజారిపోయినటువంటి కృప మానవుని పాపంలో అసలు అంచుల్లోకి వెళ్ళిపోయినటువంటి ఆ కృప మానవుని పాపంలో ఎంత పాప పూరితమైన హృదయమైనా సరే అంచుల్లోకి వెళ్ళిపోయి చేతులు ఎత్తి బతి నాడినటువంటి ఆ కృప నోహకాలంలో ప్రారంభమైంది అనే సత్యం నీ ఆత్మ గ్రహించగలను కాక నోహకాలంలో ప్రారంభమైంది ఆ కృప ఎలా ప్రారంభమైందంటే నిబంధన ఆయన మహిమాయుక్తమైన వెలుగులో ప్రకాశించినటువంటి కలర్స్ ఆయన మహిమాయుక్తమైన వెలుగులో ఆ యొక్క లేయర్లో ప్రకాశించినటువంటి ఆ కలర్స్ ఆ మహిమాయుక్తమైన వెలుగులో సియోను నీతిలో ప్రకాశించినటువంటి ఆ కలర్స్ అవి నీతియుక్తమైనటువంటి దాంట్లో నుంచి ఆ నిబంధన ఆ దేశాన్ని ఆ ప్రజల్ని ఆ జనాంగాన్ని చుట్టివేసినప్పుడు దేవుడు ఎంతో ఆశీర్వదించాడని చెప్పాల్సింది దాన్ని మరల మనం ధ్యానిద్దాం సంగమా ఈ నిబంధన పానుడితో ప్రభు చేసే నిబంధనని గుర్తించగలిగితే నీ జీవితం ధన్యమవుతుందనే సత్యాన్ని నేను మీ మధ్యలో పెడుతుంటున్నాను ఈ పరిశుద్ధమైన జీవనమైన వాక్యాలు అది దాచిపెట్టబడక పరిశుద్ధుల్లో ప్రకాశించాలని నా హృదయం యొక్క వేదన నా హృదయం యొక్క వాంఛన ప్రభు మిమ్మల్ని దీవించుగాక ప్రార్థించుకుందాం తండ్రి వందనాలు ప్రభు దయమడే తండ్రి నీకు వందనాలు తండ్రి దేవాని వాక్యం అనుసరించి నీ సత్యం అనుసరించి నడుచుకోవడానికి ప్రభువాని సహాయం దయచేయండి తండ్రి విలువైన నీ వాక్యం యొక్క నిధుల్లో నా ఆత్మ వర్ధిల్లినట్లు ప్రభు నీ పరిశుద్ధమైన మార్గాల్లో ఆత్మ వర్ధిల్లినట్లు ప్రభు నీ ఘనమైన ఆత్మ నా హృదయంలో ప్రకాశించినట్లు నీ మహిమాయుక్తమైన తలంపుల్లో నా ఆత్మ వర్ధిల్లినట్లు అనేకుల ఆత్మలు వర్ధిల్లినట్లు పరిశుద్ధ తేజవంతమైన ఆ మహిమాయుక్తమైన మార్గాల్లో ఆ కణాల్లో ప్రభు నీ జీవం వెదజలబడినట్లు ఆ జీవమును ఉన్నటువంటి శక్తి ఆ మహిమ ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు ఆ మహిమలో ప్రకాశించిన సత్యం నేటి పరిశుద్ధుల్లో ప్రకాశించినట్లు ప్రభు తండ్రి పరిశుద్ధుడైన దేవుడైన నీవు ప్రభు తండ్రి ఆ మహిమ కలిగిన కాంతుల్లో ప్రభు నీ రక్త వర్ణం యొక్క వర్గాలు లో ఆత్మ ప్రయాణించినట్లు ప్రభా ప్రతి పరిశుద్ధుని మీరు దర్శించండి ఆశీర్వదించండి ప్రభా ఇదేదో ప్రభు తక్కువగా అంచనా వేయకుండా ఏ హృదయమైతే పరిశుద్ధ స్థాయిలో ఆత్మ కట్టబడుతుందో ప్రభా ఏ హృదయమైతే పరిశుద్ధమైన మార్గాల్లో ఆత్మ నిలబడుతుందో ప్రభా అటు వారికి వారిని ఆశీర్వదించు అటు వారిని ఆశీర్వదించు నీ జీవం గల నిధులు నీ పరిశుద్ధమైన ధననిధులు ప్రభు మహిమాక్తమైన ధననిధులు ఈ గ్రంథంలో నుంచి తెరవబడుతున్నాయని సత్యం ఆత్మ గ్రహించునుగాక నా తండ్రి గ్రహించునుగాక ప్రభా ఈ వాక్యాన్ని ఆశీర్వదించమని ప్రభా నా చేతులెత్తి నా హృదయాన్నెత్తి నీకు మొరపెట్టుకుంటున్నాను ప్రభా ఈ వాక్యాన్ని ఆశీర్వదించు ఎంతమంది ఉంటారో వారిని దీవించమని ప్రభా నన్ను నువ్వు నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ ఆల్